జై శ్రీమన్నారాయణ ఏడు వందల పదవనామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి డెబ్భై ఐదవ శ్లోకములో నుండి ఓం యదుశ్రేష్టాయ నమ మనకు శ్రీ విష్ణు సహస్రనామ అర్ధములను అనుగ్రహించిన శ్రీ పరాశర భట్టరు శ్రీపరాశరభట్స్వామివారి శ్రీచరణారవిందములకు సాష్టాంగనమస్కారము చేస్తూ శ్రీపరాశర భార్య శ్రీరంగేషపురోహి శ్రీవత్స్రీమాన్ శ్రేయసే మే అస్ భూయసే ఓం యదుశ్రేష్టాయ నమ ఓ శ్రీమన్నారాయణ వంశములో జన్మించినటువంటి ఉత్తమ పురుషుడివి నువ్వు కదా తండ్రి ఓయీ పరమాత్మా నీ దివ్య శ్రీచరణారవిందములనే శరణు శరణువేడుకుంటున్నా ఓం యదుశ్రేష్టాయ నమ యదుశ్రేష్ట నమః యాదవ వంశములో జన్మించినటువంటి ఉత్తమ పురుషుడైన శ్రీమన్నారాయణుడు మన హృదయ మందిరములో వేంచేసి ఉన్నాడు ఆ పరమాత్మను సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ 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 శ్రీ వాల్మీకి రామాయణములో సుందరకాండలో హనుమ సీతమ్మ కోసమని లంకలో అంతటా అన్వేషిస్తూ ఉన్నాడు రకరకాల స్త్రీలు కనిపిస్తున్నారే కానీ సీతమ్మ మాత్రము కనిపించటం లేదు అవిచ్ఛిన్నమైనటువంటి పాతివ్రత్యాన్ని పాటించేటటువంటి సీతమ్మ రామేక్షణం తాం మదనాభివిష్టాం రాముడు ఖచ్చితంగా నాకు కనిపిస్తాడు రాముడిని ఖచ్చితంగా నేను చేరుకుంటా అనే నమ్మకముతో ఉన్నటువంటి సీతమ్మ రాముడి గుండె నిండా నిండి ఉన్నటువంటి సీతమ్మ ఉత్తమ వనితలలో శ్రేష్ఠురాలు అయినటువంటి సీతమ్మ రామ విరహముతో పరితపిస్తూ ఉన్నటువంటి సీతమ్మ ఇంతకు ముందు అందమైన కంఠాభరణములు ధరించేటటువంటి సీతమ్మ ఇప్పుడు ఎడతగని కన్నీరే కంఠాభరణంగా కలిగినటువంటి సీతమ్మ సుందరమైన కనురెప్పలు కలిగినటువంటి సీతమ్మ చక్కని కంఠస్వరము కలిగినటువంటి సీతమ్మ అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం స్పష్టముగా కనపడనటువంటి చంద్రరేఖలాగా రామవిరహముతో కృషించిపోయి ఉన్నటువంటి సీతమ్మ దుమ్ము చేత కప్పబడినటువంటి బంగారములాగా సహజంగా శుద్ధ స్వభావము కలిగి ఉండి అనుకోకుండా వచ్చిపడినటువంటి మాలిన్యము మధ్యలో ఉన్నటువంటి సీతమ్మ వేదనను అనుభవిస్తూ ఉండేటటువంటి అపరిమితమైనటువంటి వేదనను అనుభవిస్తూ ఉన్నటువంటి సీతమ్మ మానవ శ్రేష్ఠుడైనటువంటి రామస్య పత్ం శ్రీరాముని భార్య అయినటువంటి సీతమ్మ చాలా చక్కగా మంచిగా మాట్లాడేటటువంటి వారిలో శ్రేష్ఠుడైనటువంటి రామస్య పత్నిం శ్రీరామచంద్రుడి భార్య సీతమ్మ ఇట్లాంటి సీతమ్మ కోసమని ఆంజనేయుడు చాలాసేపు వెతికి వెతికి సీతాం అపశ్యున్ సీతమ్మ కనిపించక బూవ దుఃఖ అభిహత ప్లవంగమా హనుమంతుడు ఒక్కసారిగా దుఃఖముతో కృంగిపోయాడు ఏ రూపము కావాలంటే ఆ రూపాన్ని ధరించగలిగినటువంటి హనుమంతుడు రావణ గృహాలన్నింటిలో అంతటా సీతమ్మ కోసము వెతికి ఎక్కడా సీతమ్మ కనిపించకపోయేసరికి దుఃఖించి మళ్ళీ ఒక్కసారిగా సీతమ్మ కోసమని లంకంతా కూడా వేగంగా తిరుగుతూ ఉన్నాడు ఆంజనేయస్వామి అదిగో రావణ భవనాన్ని ప్రవేశిస్తూ ఉన్నాడు హనుమంతుడు రక్షితం రాక్షసై ఘోరై భయంకరమైనటువంటి రాక్షసులతో రక్షింపబడుతూ ఉన్నటువంటి సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి రావణ భవనాన్ని చూస్తూ ఉన్నాడు హనుమంతుడు రావణ భవన కాంతులతో చకాసే కపికుంజరహా ఆకాంతులతో హనుమంతుడు కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు వెండితో నిర్మింపబడి బంగారముతో అలంకరింపబడి ఎన్నో రూపాలలో సుందరమైనటువంటి గదులతో ద్వారములతో ఉన్నటువంటి ఏనుగులపైన తిరుగుతూ ఉండే రాజపురుషులు ఉన్నటువంటి గుర్రాలతో నిండి ఉన్నటువంటి ఇక్కడ చూసినా సింహాల పులుల చర్మాలతో నిండి ఉన్నటువంటి రకరకాల రథాలతో నిండి ఉన్నటువంటి రత్నాలతో నిర్మింపబడిన శ్రేష్టమైన ఆసనాలతో నిండి ఉన్నటువంటి సుందరమైనటువంటి మృగాలతో నిండి ఉన్నటువంటి సుందరమైన స్త్రీలతో నిండి ఉన్నటువంటి ఆభరణాల ధ్వనులతో అలరారుతూ ఉన్నటువంటి శంఖధ్వనులతో నిండి ఉన్నటువంటి గంధపుష్పాదులతో అర్చింపబడుతూ ఉన్నటువంటి దర్శపూర్ణమాసాది హోమములు చేయబడుతూ ఉన్నటువంటి సముద్రములాగా గంభీరముగా ఉన్నటువంటి మహాత్ముడై రావణుని ఉత్తమ ప్రాసాదాన్ని ఆంజనేయస్వామి చూస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామగానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता मा हे हे सीता रामा, हे हे सीता रामा డెబ్భై ఐదవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణ సూరసనోయ్రేష్ట సన్నివాసామున सद्भूतिः सत्परायणः सूरसेनो यदुश्रेष्ठः संनिवासः सुयामुनः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नरायण ॐ यदुश्रेष्ठाय नमः ं यदुश्रेष्ठाय नमः वों यदुश्रेष्ठाय नमः